जातीय स्टाक एक्सचेंज एनएससी माजी सीईओ चित्रा रामकृष्ण ओ हिमालय योगी प्रभावानिकी गुरैन व्यवहारंलो रोजुको कोत्त विषयं वेलुगु चूस्तोंदी। एनएससी की चेंदिन व्यापार प्रणालिकलु कीलक रहस्यालनु चित्रा आ योगितो पंचुकोनी सलहालु तीसुकुन्नट्लु सेबी इप्पटिके वेल्लडिंचिंदी। ताजागा एनएससी सेल्फ लिस्टिंग व्यवहारंलोनु आ योगी चित्रकु सलहालु इच्चिनट्लु बयटकु वच्चिंदी। सेल्फ लिस्टिंग कु संबंधिंची अवसरमैते प्रधानिनी कलवालनि आ दृश्य योगी చిత్రకు చెప్పారని సెబి గుర్తించింది। నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది। చిత్ర హయాంలో ఎన్ఎస్సి పాలన వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సెబి ఇటీవల 190 పేజీల నివేదికను వెల్లడించింది। ఇందులోనే హిమాలయ యోగి విషయం వెలుగులోకి వచ్చింది। 2015 డిసెంబర్ 4న ఆ అపరిచిత యోగి నుంచి చిత్ర రామకృష్ణకు వచ్చిన మెయిల్లో ఎన్ఎస్సి సెల్ఫ్ లిస్టింగ్ గురించి ఇచ్చిన సలహాలు ఉన్నట్లు సెబి గుర్తించింది। సెల్ఫ్ లిస్టింగ్ గురించి గట్టిగా చెప్పాలంటే అవసరమైతే కొందరి తలుపు తట్టాలని మెయిల్లో హిమాలయ యోగి పేర్కొన్నట్లు సెబి వెల్లడించింది। ఆర్థిక మంత్రి, పిఎంఓ అధికారి, కేబినెట్ సెక్రటరీ, ఆర్థిక సలహాదారు, ఆఖరికి ప్రధాని ఇంటికి కూడా వెళ్ళాలని, ఇదంతా నువ్వు ఊహిస్తున్నంత కష్టమేం కాదని హిమాలయ యోగి పంపిన మెయిల్లో ఉన్నట్లు సెబి గుర్తించింది। ఆనంద్ సుబ్రహ్మణ్యన్ తన ఆదేశాలు పాటిస్తాడని, ఎప్పుడు ఏం చేయాలో ఆనంద్కు తాను చెబుతానని చిత్రకు ఆ యోగి పంపిన మెయిల్లో ఉంది। ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఎన్ఎస్సి సెల్ఫ్ లిస్టింగ్ పై ఒత్తిడి తెస్తోందని, సెబిని నమ్మించాలని కూడా చిత్ర రామకృష్ణకు యోగి సూచన చేసినట్లు సెబి గుర్తించింది। దీన్ని బట్టి ఎన్ఎస్సి నిర్వహణకు సంబంధించిన కీలక విషయాలు చిత్ర రామకృష్ణ ఆ అదృశ్య యోగిపై ఎంతలా ఆధారపడి ఉందో అర్థమవుతుందని సెబి పేర్కొంది। ఆయన ప్రభావం వల్లే అర్హత లేని ఆనంద్ సుబ్రహ్మణ్యన్ ను ఎక్స్చేంజ్ లో అందలం ఎక్కించడమే కాక ఆనంద్ ను తన సలహాదారుగా నియమించుకుని అతడు చెప్పినట్లే చిత్ర నడుచుకున్నారని తెలిపింది। 2016 మే నెలలో ఎన్ఎస్సి సెల్ఫ్ లిస్టింగ్ ప్రతిపాదనను చిత్ర బృందం సెబీకి పంపింది। అయితే అప్పట్లో ఆ ప్రతిపాదనలు సెబీ తిరస్కరించింది। కానీ చిత్ర తన పదవికి రాజీనామా చేసిన కొన్ని వారాల తర్వాత కూడా ఎన్ఎస్సి లిస్టింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది। 2016 డిసెంబరులో 10,000 కోట్లతో ఐపీఓకి వెళ్లేందుకు ఎన్ఎస్సి దరఖాస్తు చేసుకుంది। అయితే ఎక్స్చేంజీలో కోలొకేషన్ కుంభకోణం ఇతర అవకతవకల కారణంగా ఆ దరఖాస్తును విత్డ్రా చేసుకోవాలని సెబీ సూచించింది। ఇటు చిత్ర రామకృష్ణపై పెను ప్రభావం చూపిన ఆ హిమాలయ యోగి ఎవరా అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నలా మారింది। జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే యోగి ఆనంద్ సుబ్రహ్మణ్యన్ ఒకరేనా అని అటు సెబి ఇటు సిబిఐ కూడా అనుమానిస్తున్నాయి। అయితే చిత్ర రామకృష్ణ మాత్రం కాదని చెప్పడం గమనార్హం। కోలొకేషన్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించిన కేసులో చిత్రను సిబిఐ ప్రశ్నించింది। ఇందులోనూ ఆమె సెబీకి చెప్పిన సమాధానాలే చెప్పారు। ఆ వ్యక్తి ఆనంద్ కాదని, యోగికి భౌతిక రూపం అంటూ ఏదీ లేదని చిత్ర చెప్పారని అధికారులు తెలిపారు।